హైదరాబాద్ సరూర్నగర్ పరువు హత్యలో నిందితుల కస్టడీ ముగిసింది. కస్టడీ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఇద్దరే హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. సరూర్నగర్లో సీన్ రీకన్స్ట్రక్షన్స్ పూర్తయింది. ఇద్దరు నిందితుల కాల్ డేటా రికార్డింగ్ సేకరించారు. ఘటన జరిగిన రోజు కుటుంబ సభ్యులతో తప్ప నిందితులు ఎవ్వరితో మాట్లాడలేదు. మసూద్ తన ఇమెయిల్ లాగిన్ కు ఐడి పాస్వర్డ్ కు మొబైల్ నెంబర్ నే పెట్టుకున్నాడు. అయితే అదే ట్రిక్ ను నాగరాజు మెయిల్ ను హ్యాక్ చేసేందుకు ప్రయోగించాడు. మసూద్ జీమెయిల్ ద్వారా ఫైండ్ మై డివైస్ లోకి వెళ్లి నాగరాజు లొకేషన్ కనుగొన్నారు నిందితులు. ఇద్దరు నిందితులకు ఎటువంటి సంస్థతో సంబంధాలు లేవని పోలీసులు తెలిపారు. కస్టడీ ముగియడంతో నిందితులను కోర్టులో హాజరుపరిచారు. హైదరాబాద్ సరూర్నగర్ పరువు హత్యలో నిందితుల కస్టడీ ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, కస్టడీ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగు చూసినట్టు తెలుస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? రిపోర్ట్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి? నాగరాజు పరువు హత్య సంబంధించి పోలీసుల కస్టడీ 5 రోజుల పాటు పోలీసులు కస్టడీ తీసుకుని విచారించారు. దీంట్లో కీలకమైన అంశాలు కూడా పూర్తిగా వెలుగులోకి రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఎక్కడ కూడా దీంట్లో పొలిటికల్ అంటే ఇద్దరు మసూద్ కావచ్చు, మోబిన్ కావచ్చు, ఇద్దరు వెనకాల ఎక్కడ కూడా పొలిటికల్ యాంగిల్ లేదని చెప్పి కూడా అధికారుల విషయాల్లో బయటపడింది. అయితే నాగరాజుని ఎలా ట్రేస్ చేశారు అనే విషయాన్ని కూడా అధికారులు కనుక్కోవడం జరిగింది. అయితే మై సెర్చ్ డివైస్ అనే ఒక యాప్ ద్వారా దీని పూర్తి స్థాయిలో నాగరాజు ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా ఉన్నాడు, కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకుని అటాక్ చేసి చంపినట్టుగా తెలుసుకున్నారు. అయితే దీని వెనకాల కూడా ఎవరు కుట్ర లేదు, కేవలం మోబిన్ తర్వాత మసూద్ ఇద్దరు కలిసి ఎట్ చేశారనే విషయం కూడా బయటపడింది. ఎక్కడ కూడా పొలిటికల్ యాంగిల్ లేదని చెప్పి కూడా అధికారుల విషయంలో బయటపడింది. అయితే టెక్నికల్ ఆధారంగా నాగరాజు కదిరికలు తెలుసుకుని హత్య చేసినట్టుగా విషయాల్లో బయటపడింది. అయితే మొబిన్ ని అయితే నాగరాజును చంపాలని గత కొండాల నుంచి ప్లాన్ చేసినట్టుగా విషయాల్లో బయటపడింది. దీనికి సంబంధించి ఇంకా కస్టడీ ముగిసింది. మరి కాసేపట్లో కూడా ఇద్దరు నిలుస్తుంది అటు కోర్టులో అధికారులు హాజరుపరచబోతున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.